అని గ్రహించి మరి వారికి బీసీ కమిషన్ చైర్మన్ పదవిని అప్పచెప్పడం మన జగిత్యాల జిల్లాకే కాదు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. బీసీల అభ్యున్నతిపై మరి వివిధ రంగాల్లో వారి అభివర్షణ సంక్షేమ కార్యక్రమాలపై వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో తిరుగుతూ వివిధ మండలాల్లో కూడా అవసరమైన చోట వారు సందర్శిస్తూ మన బీసీల కోసం మరి పలు కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తూ వాటిపై నివేదికలు అందజేస్తూ మరి మన కోసం మన బీసీల కోసం వారు ఎంతగానో మరి కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా మన బీసీ కమిషన్ చైర్మన్ గారు మన జగిత్యాల నుంచే మన బీసీ కమిషన్ చైర్మన్ కావడం వారు చిన్నప్పటి నుంచి మరి ఒక బీడీ కార్మికుల వారి తల్లి బీడీ కార్మికులుగా పనిచేసింది మన అంతటి కుటుంబం. మరి ఆ కుటుంబం నేడు మన రాష్ట్ర వ్యాప్తంగా మన అగ్రగణ్యంగా మన బిఎస్ రావు గారి పేరు నిలబడడం మన నిజంగా ఎంతో మరి మన వివిధ జిల్లాల్లో వారు ఉన్నత పదవులు అధిష్ఠించి వారు కూడా మన మేధావి మరి వారు మన కర్మార్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసారు. మరి ఇప్పుడు బిఎస్ రామ్మ గారు వారికి ప్రత్యేకంగా మా టీపీసీ ఐకాస జగిత్యాల జిల్లా పక్షాన వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం. రాష్ట్ర బీసీ కమిషన్ ప్రస్తుతం బీసీ కమిషన్ చైర్మన్ మరియు ఆధునిక భారతీయ రకాల వాటి నుంచి వచ్చి మామూలు కుటుంబం నుంచి వచ్చి ఈనాడు ఒక ప్రపంచ చరిత్ర లోపలనే ఒక స్థానాన్ని గ్రహించగలిగింది. అంటే మామూలుగా మనం ఏంటంటే ఒక మేధావిని కానీ ఒక తత్వవేత్తను కానీ ఒక రచయితను కానీ కావడం చాలా చాలా కష్టం. ఇవాళ మనం చూసుకుంటున్నాం ఎవరిని ఎవరిని చూసినా ఏమంటారు, మురళీధరరావు రిపోర్ట్ కానీ అదేవిధంగా ఈ మన చిన్నప్రెడ్డి రిపోర్ట్ ఇవి ఇంతవరకు మనకి ఇంగ్లీషులోనే ఉన్నాయి. ఇంతవరకు తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదట రాముడు సార్ని పెట్టడం లోపల ఉద్దేశం ఏంటంటే సీఎం గారి ఉద్దేశం ఏకైక లక్ష్యం ఒకటి, సమగ్ర అవగాహన సమాజం మీద అన్ని కులాల మీద అన్ని మతాల మీద వ్యవస్థ మీద ఒక తాత్విక ధోరణి ఉన్న మహామేధావి అనే ఉద్దేశంతోనే వారిని మనకి ఎన్ని పనులు చేసాడో మనందరికీ తెలుసు. ఎందుకంటే నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు సార్తో కూడా సంబంధాలు ఉండే, మన ఆదిలాబాద్లో కానీ నిర్మల్లో కానీ మంచిర్యాలలో కానీ సర్వే చేసేటప్పుడు క్షుణ్ణంగా ప్రతి కామన్ మ్యాన్ ఇంటి కూడా వెళ్ళి సర్వే చేయడం జరిగింది. వారి బీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ నాలెడ్జ్ అపారంగా ఉంటుంది. ఒక కులం ఉంది అంటే ఆ కులం ఉత్పత్తి ఏంది, అది ఏ విధంగా జరిగింది, దాని పూర్వ పరాలేంది. అదేవిధంగా మొన్న మనకు బీసీఈ క్యాస్ట్ వచ్చింది, ముస్లింస్ను కొంతమంది ముస్లింస్ మొత్తం 31 జిల్లాలు తిరిగి వారు ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చారు. ఇంతవరకు ఏ కమిషన్లు కూడా ఇవెందో మనం చాలా చాలా మండలే రిపోర్ట్ అందరికీ తెలుసు కదా, మీరందరూ చదువుకునేటోళ్ళే తెలుసు, ఈ కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ అందరికీ తెలుసు. ముఖ్యంగా అతను జస్టిస్ ఓ చిన్న పెట్టారు, సుప్రీంకోర్టు జడ్జి ఉండే ఇప్పుడు అది ఎప్పటి నుంచి వేరే పదాలు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ మంది ఉన్నటువంటి 4 లక్షల దాకా ఉన్నటువంటి బీడీ కార్మికులకు ఈ సౌకర్యం ఉండబోతున్నాయి. నేను ఒక బీడీ కార్మికుని సరిగా చెప్పాను, మా అమ్మ బీడీ కార్మికురాలు, అప్పుడు నేను బీడీ చేసినప్పుడు 1000 బీడీలకు 1000 రూపాయలు పైసలు ఉండేది, ఆ తర్వాత 2 రూపాయలు 20 పైసలు అయింది, ఇప్పుడు 1000 బీడీలకు 100 రూపాయలు అయింది. కానీ అనేకమైన చైతన్యవంతమైన మన వద్ద సాధ్యపడ్డాను. అలా అలాంటి వాళ్ళకి ఈ 2000 రూపాయలు ఏం చేస్తారు, ఈ బీడీ కార్మికులు ఇస్తారు పిల్లలు జరిగింది, 50 సంవత్సరాలు పెంచడం జరిగింది. దానివల్ల మరికొన్ని లక్షలు ఉపయోగపడుతుంది. ఇవాళ రాష్ట్రంలో మొత్తం ఆసరా పథకాలు వికలాంగులకి, ఒంటరి మహిళలకి, ఆ తర్వాత భర్త చనిపోయిన వారికి వీళ్ళందరికీ కలిపి 39 లక్షల మందికి ఇవాళ ప్రతి నెల 1000 రూపాయలు అందుతున్నాయి. వచ్చే నెల నుంచి ఏప్రిల్ నుంచి వాళ్ళకు 2016 రూపాయలు అందనున్నాయి. ఇందులో 26 లక్షల మంది మహిళలే ఉన్నారు. 39 లక్షల కళ్యాణ లక్ష్మి ద్వారా 3 లక్షల మంది ద్వారా 1 లక్ష మందికి సహాయం చేయడం జరిగింది. దానివల్ల
పేదలకి పిల్లల పెళ్ళిళ్ళని కష్టభారం లేకుండా, ఆ తర్వాత తొందరగా పెళ్లి చేయకుండా 18 వయసులకు ఆగేటువంటి అవకాశం కూడా పెరిగింది. అలాగే ఇంటింటికి ప్రతి ఒక్కరికి 6 కిలోలు చొప్పున ఇంతమందికి ఇవ్వాలని రూల్ లేకుండా సన్న బియ్యాన్ని సప్లై చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ పాఠశాలని గతంలో తెలంగాణలో 30 మాత్రమే ఉండేవి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ కలిపి ఇవాళ 750 ఉన్నాయి. ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ ఒక 120 రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభమవుతున్నాయి బీసీలవి. నియోజకవర్గానికి ఎందుకు చెప్పిన ఇప్పుడు వాటితో కలిపి 230 పైగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అవుతాయి, మొత్తం 230. వీటిలలో ఈ సంవత్సరం మళ్ళీ ఒక 50,000 మంది విద్యార్థులు అంతర్ డిపార్ట్మెంట్లలో డిపార్ట్మెంట్ల 15 మళ్ళీ పోటీ జరుగుతున్నాయి. అలాగే పర్వతాలు ఎక్కడం, గుర్రాలు సవారీ చేయడం, అలాగే ఉపన్యాసం ఇవ్వడం, అలాగే పాత్ర చీరల నింపకం, వీటన్నిటినీ చూస్తే మనకి తెలంగాణ ఏర్పడితే అంతా కరువే ఉంటుంది, కరెంట్ ఉండదు అని ఏదైతే ప్రచారం చేశారో దానికి భిన్నంగా ఇవాళ 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం దేశంలో ఇది ఒక్కటే. మరి కేసీఆర్ గారి యొక్క కళ తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు ఉన్నటువంటి వచ్చినటువంటి అనుభవాలు, ప్రజలు విజ్ఞప్తులు అన్నింటినీ తీసుకొని నిరంతర అధ్యయనం చేస్తూ కేసీఆర్ గారు ఈ బంగారు తెలంగాణ కరెంట్ సాకారం చేయడానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే బీసీలకు ఏమేం చేయాలి, ఇంకేమేం చేస్తే బాగుంటుంది, ఎవరెవరు ఇంకా బీసీలుగా ఉండిపోయినారు, ఇంకా కులాలలో చేరిన వాళ్ళు ఎవరు, అసలు నిరుద్యోగులలో బీసీలు ఎంతమంది, ఉద్యోగులు ఎంతమంది, ఆ రిజర్వేషన్ 25% నిజంగా అమలు జరుగుతున్నదా, ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా 25% రిజర్వేషన్లు ఇచ్చి అడ్మిషన్స్ ఇస్తున్నారు లేదా, వీటన్నిటిని పర్యవేక్షించడానికి కోసం బీసీ కమిషన్ గారిని, రిజిస్ట్రార్ని, అలాగే కాకతీయ కాలేజీ మెడికల్ యూనివర్సిటీని రిజిస్ట్రార్ని, వైస్ ఛాన్సలర్ని, అలాగే తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ని పిలిపించి అడిగి వాళ్ళ దగ్గర ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఆ సిబ్బందిలో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, జనరల్ కేటగిరీ ఎంతమంది, విద్యార్థులు ఎవరెవరు చదువుతున్నారు, ఏ కోర్సులు చదువుతున్నారు, దేని మీద పిహెచ్డీ చేస్తున్నారు, 1,75,000 మంది యొక్క వివరాలు మాకు అందిన జరిగింది అందుకు. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఉద్యోగాలు కావాలి, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 కోసం అప్లికేషన్ పెట్టిన వాళ్ళు 8 లక్షల మంది ఉన్నారు. ఈ 8 లక్షల మందిలో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, చదువుకున్నారు ఎంతమంది అనేటువంటి లెక్కలు అపూర్వమైనటువంటి రిపోర్ట్ ఇది. ఇది శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఊరూరా తిరిగి తయారు చేసిన రిపోర్ట్ ఇది. ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన ఆయన ఈ రిపోర్ట్ ఇచ్చినాడు. ఇది తెలుగులోకి తీసుకురావడం ద్వారా మన చైతన్యం పెరుగుతుంది, ఆ తర్వాత ప్రజలందరూ దీన్ని అంగీకరిస్తారు. ఇది 82లో వస్తే ఇప్పుడు 2019 ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్త తరానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బీసీ కమిషన్ రిపోర్ట్లను తెప్పించి అధ్యయనం చేస్తూ వాటిలో వీడి వెంట మేము అనువాదం చేపిస్తున్నాం. మొట్టమొదటిసారిగా అలా మేము ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల కన్నా ముందుగా మనం అనువాదం చేయడానికి మనకు కేసీఆర్ గారి యొక్క స్ఫూర్తి, ఉత్తేజం, మనకు ప్రోత్సాహమే ప్రధాన కారణం. అలా తమిళనాడు నుంచి అంబాశంకర్ కమిషన్ రిపోర్టు అనువాదమైంది, అలాగే జస్టిస్ జనార్దన్ రిపోర్ట్ అనువాదం అవుతున్నది, అలాగే కర్ణాటక నుంచి హవనూర్ కమిషన్ రిపోర్ట్ అనువాదమైంది. అది 1975లో ఇచ్చినాడు. అది ఎంత గొప్ప ఉందంటే అది సుప్రీంకోర్టే కాదు, ప్రపంచంలో అనేక మంది శాస్త్రవేత్తలు చాలా గొప్పగా ఉందని చెప్పేసి అనేక విషయాలు బీసీలకు సంబంధించినటువంటి కులాలు, వాళ్ళ వృత్తులు, వాళ్ళ జీవన ప్రమాణాలు, వాళ్ళ దేవతలు, వాళ్ళు ఎదగడానికి సంబంధించిన సూచనలు అనేవి హవనూర్ ఎల్జీ హవనూర్ లక్ష్మణ్ గుడప్ప హవనూర్ ఆయన రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ రిపోర్టు ఎంత గొప్ప ఉందంటే ఆనాటి ముఖ్యమంత్రి దాని పట్ల స్ఫూర్తి పొంది ఆయన దేవరా దర్స్ నువ్వు బయట ఉండడం కాదు, నువ్వు ముందు బీసీల మేలు చేయడం కోసం మంత్రివర్గంలో చేరు అని పిలిచి ఆహ్వానించి ఆయనని బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కర్ణాటక పెట్టినారు. వచ్చింది హవనూర్ కమిషన్ తర్వాత. ఆ తర్వాత మనకి ఇంకా ఇలా మండల కమిషన్ రిపోర్ట్ కూడా అనువాదం చేయడం జరిగింది. బీసీ నోట్బుక్ బీసీలకు ఇంకేమేమి కావాలి, ఇప్పటివరకు బీసీల కోసం ఏమేమి ఉన్నది, భారత రాజ్యాంగం ఏముందనే దాని మీద నేనే ఒక పుస్తకం రాయడం జరిగింది. అది ఇంగ్లీష్లో కూడా అనువాదమైంది. అది త్వరలో గవర్నర్ గారికి అందించడం జరిగింది. ప్రధాన చీఫ్ జస్టిస్ గారికి కూడా అందించడం జరిగింది. అది రాష్ట్రపతి గారికి పంపించి, లోకసభ స్పీకర్కి పంపించి, అలాగే
ప్రధానమంత్రి గారు పంపించి మేము స్వయంగా వాటిని అందజేయడానికి టైమింగ్ అని చెప్పి కొరత జరుగుతున్నది. ఆ తర్వాత కొద్ది రోజుల్లో వారు టైం ఇస్తారు. మేము ఢిల్లీకి వెళ్ళి ఆ పుస్తకాలను కూడా ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, ఉపరాష్ట్రపతి గారికి అందజేస్తాం. అలాగే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఇవి ఇచ్చి మహారాష్ట్రలో ఎలా ఉన్నాయి బీసీ కమిషన్ రిపోర్ట్లు కానీ, బీసీ కమిషన్ల బీసీల యొక్క స్థితిగతులు కానీ, వాళ్ళ పట్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉంది తెలుసుకోవడం కోసం మేము వారికి లెటర్ రాయడం జరిగింది. నిన్న మొన్ననే వార్త. వీటన్నిటిని మీరు చదవడం, ఆ తర్వాత తెలుసుకోవడం, ఆ తర్వాత ఇతర కులాల వారైతే వారి పట్ల సానుకూలంగా ఎందుకు ఉండాలి, ఎందుకు ఈ దేశంలో 2000-2500 సంవత్సరాలుగా ఈ దేశంలో సంపద సృష్టించినంతా శూద్రులే, ఆ శూద్రుడు ఇవాళ బీసీలో పిలువబడుతున్నారు, ఆ శూద్రుడి దేశ సంపద సృష్టి ఎలా జరిగింది, ఆ తర్వాత వాళ్ళ జీవితాలు పారిశ్రామిక విప్లవం వల్ల ఎలా వెనకబడిపోతూ వచ్చినాయి అనే విషయాలు మనకు తెలుస్తాయి. వచ్చిన సందర్భంగా సింగం భాస్కర్ గారికి, నేతాజీ స్కూల్లో కాలేజీలో పనిచేస్తున్న మీ అందరికీ, చదువుకున్న మీ అందరికీ, కృష్ణారెడ్డి గారికి, అలాగే హరికృష్ణ గారికి, గారికి హరి అశోక్ గారికి, ఇక్కడ మీకు చేసిన జర్నలిస్టులకి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జై తెలంగాణ, జై భారత్, జై భారత్. బీసీ కమిషన్ చైర్మన్ గారు నేతాజీ కళాశాలకు వచ్చేసి